మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోటు నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు, ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు, నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు, మీ అంత బుర్రకొడనకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోర్డు సరిగ్గా నడపలేదని ఇదుకుని వెళ్ళిపోతారండి. రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు. అయి బాబు, టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని, ఆ అమ్మాయిని ముట్టుకోవాలని, ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదూ. చచ్చా, ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees ఉందిరా జ్వరం. చూడండి చంటి, అమృతం నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లవాడు నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళలాగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుండా కటింగ్ లేదా అబ్బా దెబ్బ దెబ్బ అదేబా. ఏంటి రన్నింగ్ కామెంట్రీ? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? స్టూపిడ్, 32 చోట్ల టచ్ చేసావు.